Namaskaram. E News ki swagatham. Mendapet News and a Sahai Sangam Seval Adarshniyam. ISN Foundation Yavastapamulo, ISN Mendapet News and a Sahai Sangam Chestana Seva Karyakramalu. Yandaro Adarshniyanga Pramukha Vyaparaveta ISD Foundation Vyavasthapakulu, Yenapakulla Satyanarayana Perkonnaru. Bogi Mandala Sandarbhanga Mendapet Yuvajana Sahaya Sangham Advaryamlo Vastradanam Chesaru. Ee Seva Karyakramaniki ISN Mukhya Atithiga Hazare Pedalaku Duppatlu Cheerlu Pampani Chesaru. ISN Matladutu. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు గ్రామంలో బొమ్మూరు జంక్షన్ రూరల్ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి వినూత్న పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు వెన్ను విరుస్తూ విడుదల చేసిన జీవో కాఫీలను భోగిమంటల్లో వేసి తగలబెట్టారు. గోరింట్ల మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న కోడిపందాలు పట్టించుకొని అధికారులు Thank you.
విశాఖ శారదాపేటలో భోగి వేడుక విశాఖ శారదాపేటలో సంక్రాంతి సంబరాలు శ్రీకారం చుట్టారు భోగి సందర్భంగా పీఠం ప్రాంగణంలో మంటలు వేశారు సంస్కృతంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పీఠాధిపతులు స్వరూపానందేశ్వర స్వామి భోగి మంటలు పూజలు చేశారు పీఠ నిర్వహణలో శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థుల సిబ్బంది సాంప్రదాయబద్ధంగా భోగి మంటలో వేడుకలు చేశారు
भैया नमस्कार। రవి ప్రవేశం తర్వాత మకర సంక్రమణం రేపు ప్రారంభమైతే ఆ మకర సంక్రమణ సంక్రాంతి ముందు రైతుల పండుగగా భోగి ప్రారంభమవుతుంది। ఇది ముఖ్యంగా రైతుల పండుగ, గ్రామాలలో పల్లెల్లో చాలా విశేషంగా ముగ్గులు వేసి గోబిళ్ళు పెట్టి గోవులకి పూజలు చేసి నాగలికి పూజలు చేసి ప్రతి జీవికి అన్నం పెట్టే రైతులకి విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి కనుమ। రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభం। ఈ రోజు ధనుర్మాసం పూర్తవుతుంది। అటువంటి దివ్యమైన భోగి పండుగ నాడు యావత్ భారతదేశమంతా గ్రామాలు పల్లెలు పట్టణాలు కొత్త కొత్త బట్టలతో కళకళలాడుతూ ప్రతి కుటుంబీకులు ఉండే ఈ సమయంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా సింహాతుల క్షేత్రంలో ఈ రోజు భోగి ఆ మంట ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది। ఈ రాష్ట్రం బాగుండాలి। ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సుఖ శాంతులతో ఉండాలి। కిందటి సంవత్సరం కరోనా అనే మహమ్మారి భయంకరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే అటువంటి విపత్తులు లేకుండా ఈ సంవత్సరం మంచి జరగాలని సింహాద్రి అప్పన్న నేను మొక్కుకుంటున్నాను। ध्रुव
ఈరోజు భోగి మకరంలో రవి ప్రవేశం తర్వాత మకర సంక్రమణం రేపు ప్రారంభమైతే ఆ మకర సంక్రమణ సంక్రాంతి ముందు రైతుల పండుగగా భోగి ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. గ్రామాలలో పల్లెల్లో చాలా విశేషంగా ముగ్గులు వేసి గోబిళ్ళు పెట్టి గోవులకి పూజలు చేసి నాగలికి పూజలు చేసి ప్రతి జీవికి అన్నం పెట్టే రైతులకి విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి కనుమ. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభం. ఈరోజు ధనుర్మాసం పూర్తవుతుంది. అటువంటి దివ్యమైన భోగి పండుగ నాడు యావత్ భారతదేశమంతా గ్రామాలు పల్లెలు పట్టణాలు కొత్త కొత్త బట్టలతో కళకళలాడుతూ ప్రతి కుటుంబీకి ఉండే ఈ సమయంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా సింహాద్రి క్షేత్రంలో ఈరోజు భోగి మంట ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం బాగుండాలి. ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలి. కిందటి సంవత్సరం కరోనా అనే మహమ్మారి భయంకరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే అటువంటి విపత్తులు లేకుండా ఈ సంవత్సరం మంచి జరగాలని సింహాద్రి అప్పన్న నేను ఒప్పుకుంటున్నాను. అమరావతి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండార్ దత్తాత్రేయని కలిసిన ఏపీ డీసీపీ పర్యటనలో భాగంగా విజయవాడకు విచ్చేసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండార్ దత్తాత్రేయ గేట్వే హోటల్లో మర్యాద పూర్వకంగా కలిసిన పుష్పగుచ్చాన్ని అందించి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ ఏపీ డీజీపీ హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ముమ్మడివారు సిహెచ్సిలో కోవిడ్ 19 వ్యాక్సిన్ డ్రై రన్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టిందని అమలాపురం సబ్ కలెక్టర్ ఇన్ముషియా కౌశిక్ తెలియజేశారు. సబ్ కలెక్టర్ ముమ్మడివారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కోవిడ్ 19 డ్రై రన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పాలాస లక్ష్మీపురం టోల్గేట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. అరకు నుండి వరుస వెళ్తుండగా పాలాస లక్ష్మీపురం టోల్గేట్ వద్ద పోలీసులు సుమారు 80 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ నెంబర్ గల మినీ వ్యాన్లను గంజాయి తరలిస్తున్నారు. డ్రైవర్ మరియు నిందితులు పరారులో ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఉత్తరప్రదేశ్ చెందిన మినీ వ్యాన్ని మహేంద్ర బొలెరో మినీ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులో 86 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిపై కేసు రిజిస్టర్ చేస్తున్నాం, దర్యాప్తు చేస్తున్నాం. సార్, ఇది సాంకేతిక దీంతో చేసినట్టున్నారు. కొత్తగా దీన్ని చేయడం జరిగింది. ఈ మినీ వ్యాన్ని కిందన ఒక ర్యాక్ ఏర్పాటు చేసి ఆ ర్యాక్ లో ఈ గంజాయిని పెట్టడం జరిగింది. రాలేడు వీళ్ళు.
కడియం నర్సరీలో సంక్రాంతి సంబరాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తారు. స్పైన్ జెట్ కార్గోలో ఎస్జీ 7466లో హైదరాబాద్ కు చేరుకున్న వ్యాక్సిన్ 11:30 నిమిషాలకు శంసాబాద్ విమానాశ్రయానికి వ్యాక్సిన్ 31 బాక్సులు 3,72,000 డోసులు తెలంగాణకు చేరుకున్నాయి. పైకరావుపేట మండలంలోని పాల్తేరు గ్రామంలో గల శ్రీరామ లయంలోని హుండీని గుర్తు తెలియని వెట్టలు దొంగిలించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరిపే దేవతా విగ్రహాలను ధ్వసం జరిగిన సంఘటన కొనసాగుతున్నందున పాల్తేరులో రామాలయం హుండీ అపహరణలకు గురవడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. గ్రామ నడి మధ్యలో గల ఆలయ తాళాలను పగలగొట్టి హుండీని పట్టుకుని వెళ్లపోవడంతో ఈ సంఘటనపై గ్రామస్తులంతా విస్తుకుపోతున్నారు. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 50 సంవత్సరాలు పైబడి ఉందని గతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన చోటు చేసుకోలేదని గ్రామస్తులు దేవరపు వెంకటరావు తెలిపారు. ఏం జరగలేదు పోలీసు వారు వచ్చి దేవస్థానంలో ఏమైనా జరుగుతుందని చెప్పి అడిగి ఫోటో తీసుకున్నారు కదా. మరి పోలీసు వారు ఏమైనా మీరు దేవస్థానంలో పోతా ఉంది42 సంవత్సరాలండి ఈ గుడి కట్టి పెదల సహకారంతో గ్రామ సహకారంతో ఈ గుడి కట్టుకున్నామండి. దీంట్లో రాముల వారి గుడి అది రాత్రి గణపంతుడో దేంతుడో కప్పలో ఎరగపోయి చేసి డిబ్బీ పట్టుకెళ్ళిపోయారండి.
దాన్ని మీరు స్పందించి గవర్నమెంట్ ఎస్ఐ గారు దాన్ని సహకరించాలని దానికి మీరు ఏం చేస్తారో మరి చేయమని మేము కోరుతున్నాం. ఇది అమ్మవారి గుడి. ఫోన్ నెంబర్ తూర్పుగోదావరి జిల్లా బికోలి మండలం కొమరపాలెం గ్రామంలో కచేరి వద్ద భోగి సందర్భంగా అక్కడ ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య కోలాహలంలో భోగి మంటలు వేయడం జరిగింది. గురు తాడి అరవింద నాయకత్వంలో భోగి సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి నగర సంకీర్తనల కార్యక్రమం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే లేడీస్ యోగా గురు రాణి ఆమె శిష్య బృందం సత్యబాబు సేవ రాయవరం మహేంద్రవాడ తొస్పూడి పందలపాక యోగా బ్యాచ్ లను సుమారు 300 మంది పాల్గొని దైవ సంకీర్తనలతో భోగి మంటల చుట్టూ తిరుగుతూ అరవిందం వేణుగోపాల స్వామి ఆలయం చుట్టూ చేసిన అరవిందం వేణుగోపాల స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రసాదాలు స్వీకరించి ముగింపు పలికి ఏంటి నానిగర్ మేము బాబుల తీన పోగా రవితేజ్ నా గురించి ఏంటది జాతి కట్టి జుట్టు కదిలిపో ఇదిగో ఎంతకు మించి పోతేటి ఇదిగో చాలా చాలు అక్కడ కాబట్టి ఇద్దరు చేసి తీసేమంటే అది ఇటు పడతారు అందుకని ఏసీ చోటు తీయాలంటే శరణు గణేశ శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ